అస్సలం లేకం వరమర్తా హౌస్బిల్మినీ శైతాని రహిం బిస్మిల్లా రహిమాని రహీం ఇప్పుడు మనం అల్లా యొక్క చివరి ప్రవక్త ప్రవక్త ముహమ్మద్ సల్లహాహు అలసం గారి యొక్క శిష్యులు అయినటువంటి సహాబాల గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఈరోజు అబ్దుల్లా బిన్ హజస్ రజల్లా గురించి ఉన్నాము ముందుగా శాపగ్రస్తుడైన సైతన్న బారి నుంచి సృష్టికర్త అయిన అల్లా యొక్క రక్షణని అల్లా యొక్క సహాయాన్ని వేడుకుంటూ ఉన్నాను ఆమె ధరణి అనే గ్రంథం ఆధారంగా మనం ఈ యొక్క విషయాలు తెలుసుకుంటూ ఉన్నాము బిస్ బిస్మిల్లా హజరత్ అబ్దుల్లా బిన్ హజస్ రజల్లా గారు ఇస్లాం స్వీకరించిన మొదటి కొంతమందిలో ఈయన కూడా ఒకళ్ళు అంటే మొహమ్మద్ అస్లం గారు ప్రవక్తగా ఎన్నుకోబడ్డప్పుడు ఎవరైతే స్వీకరించారో వాళ్ళల్లో ఈయన కూడా ఒకళ్ళు మొదటి గ్రూప్లో ఈయన కూడా ఒకళ్ళు ఆయన మొహమ్మద్ అస్లం గారికి భావమార్ది కూడా అవుతారు ఈ యొక్క అబ్దుల్లా బిన్ హజస్ రజల్లా గారి యొక్క చెల్లెలని మరి ప్రవక్త మహమ్మద్ గారికి ఇచ్చి పెళ్లి చేయడం జరిగింది ఇస్లాం స్వీకరించిన కారణంగా అబ్దుల్లా బిన్ హజస్ రజల్లా గారు మక్కాలో అనేక కష్టాలు భరించవలసి వచ్చింది ఆనాడు కాలంలో చివరికి మొహద్దు గారి అనుమతితోటి ఈయన మక్కా నుంచి మదీనాకు మా మక్కా నుంచి అబీసీనియాకు వలస వెళ్ళిపోవడం జరిగింది మదీనాకు కాదు అభిసీనియాకు అక్కడ కొంతకాలం గడిపిన తర్వాత సాధారణ హిజ్రత్ అనుమతి రావడంతో ఇల్లు వాకలి వదిలి కుటుంబ సమేతంగా అబీసినాయా నుంచి మదీనాకు వెళ్ళిపోవడం జరిగిందనమాట అప్పుడు మక్కాలో మరి ఆయన వెళ్ళిపోయే సమయంలో ఆయన ఇంటిని కబ్జా చేసుకోవడం జరిగింది ఎవరు అబూ జహల్ ఆ యొక్క ఈయన యొక్క అబ్దుల్లా బిన్ హజస్ రజల్లా గారి యొక్క ఇంటిని ఆక్రమించుకోవడం జరిగింది అబ్దుల్లా రజల్లా గారికు ఆ సంగతి తెలిసి ఈ యొక్క విషయాన్ని మొహ్మద్ సుస్లం గారికి తెలియజేశారు మరి నా యొక్క ఇంటిని ఆయన అబూజహల్ ఆక్రమించుకున్నాడని చెప్తే మొహద్దు సలం గారు ఏమన్నారంటే ఓ అబ్దుల్లా దీనికంటే దీనికి బదులుగా ఈ ప్రాపంచకంలో ప్రపంచంలో ఉన్న ఇంటికి బదులుగా అల్లా సుమాతలో నీకు స్వర్గంలో అద్భుతమైన ఒక ఇల్లు ప్రసాదిస్తాడు అనే విషయం నీకు తెలుసా మరి ఈ యొక్క విషయం నీకు తెలిస్తే నీవు సంతోషించవా అని అన్నారు దానికి ఆయన ఎందుకు సంతోషించను తప్పకుండా సంతోషిస్తాను అని అన్నారు మొహమ్మద్ సుస్లం గారు ఒకసారి మక్కా యుద్ధ తంత్రాలను వారి యొక్క కదలికలను గురించి తెలుసుకొని రావడానికి హజరత్ అబ్దుల్లా బిన్ హజస్ రజిల్లా గారి నాయకత్వాన ఓ సైనిక దళం పంపించారు పంపించే ముందు ఆయన అబ్దుల్లా రజిల్లా గారికి మొహమ్మద్ సుస్లం గారు ఒక లేఖ ఇచ్చారు ఇస్తూ దీన్ని నువ్వు ఇప్పుడే చదవద్దు ఒక రెండు రోజుల తర్వాత నువ్వు చదువు అని చెప్పి చెప్పడం కూడా జరిగింది ఆ తర్వాత అందులో ఏముందో దాని ప్రకారం ఆచరించాలి అయితే ఏ సహచరుడిని అంటే ఏ నీతో వచ్చిన ఎవరిని కూడా బలవంతం చేయొద్దు అని చెప్పడం జరిగింది అది రజబ్ నెల హిజ్రి రెండవ సంవత్సరం అబ్దుల్లా బిన్ హజస్ రజిల్లా గారు సైనిక దళం తీసుకొని మదీనా నుండి బయలుదేరారు రెండు రోజులు ప్రయాణం చేసిన తర్వాత మరి ముహమ్మద్ సుస్లిం గారు ఆయనకి ఇచ్చినటువంటి లేఖని విప్పి చదివారు నువ్వు నేరుగా మక్క తాయిఫ్ల మధ్య ఉన్నటువంటి నక్కల ప్రదేశానికి చేరుకో అక్కడ కురైశీల కోసం పొంచి ఉండి ఏమైనా సమాచారం ఉంటే తెలుసుకో అని ఉంది ఆ యొక్క ఉత్తరంలో హజరత్ అబ్దుల్లా రజిల్లా గారు ఉత్తరాన్ని కళ్ళకు ఉత్తరాన్ని తీసుకొని పక్కకు పెట్టారు మన ప్రియమైన ప్రవక్త మమసృష్ణం గారు మనల్ని నక్కల అనే ప్రదేశానికి వెళ్ళమని ఆజ్ఞాపించారు అక్కడ కురేషుల కోసం పొంచి ఉండమని వారి రహస్యాలను తెలుసుకోవాలని అన్నారు మీలో ఎవరైనా సరే ఎలాంటి బలవంతం చేయవద్దని మీతోటి మీతోటి ఎవరితోటి ఎలాంటి బలవంతం చేయవద్దని కూడా చెప్పారు ఇది విషయం నాతో ఎవరైనా రావాలనుకుంటే రావచ్చు అని వెనక్కి వెళ్ళిపోవాలనుకున్నారు వెళ్ళిపోవచ్చు అని కూడా నిరభ్యం ఎటువంటి అభ్యంతరం లేకుండా వెళ్ళిపోవచ్చు అని చెప్పారు నేను మాత్రం మమ సుస్లం గారి యొక్క ఆదేశాన్ని శిరసా వహిస్తాను అని కూడా చెప్పారు ఈ మాటలు విన్నటువంటి సహచరులంతా కూడా ఉత్సాహంతో నాయకుడిని అనుసరించడానికి అంగీకరించారు అబ్దుల్లా బిన్ హజస్ రజల్లా గారు వారిని తీసుకొని నక్కలా బయలుదేరారు దారిలో బెహరన్ అనే ప్రదేశానికి చేరుకున్నప్పటికీ అక్కడ సాద్ బిన్ అబీ వక్కాస్ రజల్లా గారు ఉద్బా బిన్ గజ్వాన్ రజల్లా గారిలో ఒంటెలు తప్పిపోయాయి వీరిద్దరూ తమ ఒంటలను వెతుక్కోవడానికి బయలుదేరారు ఇలా వా ఇలా వారు వెనక వెనకబడిపోయారు దారిలో కొందరు కురైషి నాయకులు ఎదురు ఎదురయ్యి వారిద్దరిని బంధించి మక్క తీసుకెళ్ళడం కూడా జరిగింది అటు అబ్దుల్లా రజల్లా గారి దళం నక్కలా చేరుకుంది అక్కడ ఈ యోధులు కురైషుల కోసం ఎదురు చూస్తూ పంచి ఉన్నారు అది రజబ్ నెల చివరి రాత్రి ఆ మసక వెలుతురులో వారికి ఓ వర్తక బిడారం కనిపించింది అది మర అది మరి కాస్త సమీపానికి వచ్చింది ఆ యొక్క గ్రూప్ ఆ యొక్క వారు చూస్తే అది కురైయుల వర్తక బిడారం దానిపైన ద్రాక్ష జంతు చర్మాలు పుష్కలంగా ఉన్నాయి కురైశ్వరుల వాణిజ్య బృందం దగ్గరికి వచ్చింది ఇప్పుడు ఏం చేద్దాం అబ్దుల్లా రజిల్లా గారు సహచరులతో అందరితోటి సలహాలు తీసుకుంటూ సంప్రదిస్తూ ఉన్నారు ఈరోజు వీరిని విడిచిపెడితే హారంలో ప్రవేశిస్తారు హతమారిస్తే గనక పవిత్రమైనటువంటి మాసాన్ని నెలని అగౌరవపరిచినట్లు అవుతుంది అన్నారు కొందరు దాంతో అందరూ ఆలోచనలో పడిపోయారు యుద్ధం చేయడానికి అందరూ జంకుతూ ఉన్నారు అయితే ఖురైషులు తమను దోచు దోచుకున్నటువంటి సంగతి గుర్తుకొచ్చింది అందువల్ల వారు వాణిజ్య బృందంతో యుద్ధం చేయడానికే నిశ్చయించుకున్నారు వారిలో వాకిబ్ బిన్ అబ్దుల్లా రజల్లా గారు వెంటనే విల్లు ఎక్కిపెట్టి బాణం వదిలారు అది నేరుగా వాణిజ్య బృందం నాయకుడు అంబర్ బిన్ హద్రమీ శరీరంలోకి దూసుకుపోయింది దాంతో అతను అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు తరువాత ముస్లింలు ఇద్దరిని ఖైదీలుగా పట్టుకున్నారు మిగిలిన ఒకటి తప్పించుకొని మక్కా పారిపోయాడు ముస్లిం యోధులు వ్యాపార సామాగ్రి స్వాధీనం చేసుకొని మదీనా చేరుకొని విజయ శుభవార్త మొహమ్మద్ సుల్లా అస్లం గారికి తెలియజేశారు కానీ మొహమ్మద్ సులస్లం గారు ఈ మాట వినగానే ఆగ్రహోదగృహులై ఏమిటి మీరు పవిత్ర మాసంలో రక్తపాతం జరిపారా నేనందుకోసం మిమ్మల్ని పంపలేదే అని అన్నారు అంతే ఎంపట్నే అబ్దుల్లా రజిల్లా గారు ఆయన సైనిక సహచరుల గుండెలు గల్లుమన్నాయి జల్లుమన్నాయి అయ్యో ఎంత పని జరిగింది దైవ ప్రవక్త మహమస్లం గారి యొక్క అయిష్టాన్ని కొని తెచ్చుకున్నామే ఇప్పుడు ఏం చేయాలి జరిగిన పొరపాటు తెలుసుకొని వారు తీవ్రంగా చింతించారు బాధపడ్డారు అంతలో మరికొందరు ముస్లింలు కూడా అక్కడికి చేరుకున్నారు విషయం తెలుసుకుని అందరూ వారిపై మండిపడ్డారు ఈ ఖైదీలను ఎవరు ముట్టుకోకండి ఈ సామాగ్రిని కూడా ఎవరు తాకవద్దు అన్నారు మహస్లం గారు ఈ దుర్ఘటన ఇస్లాం వ్యతిరేక శక్తుల దుష్ప్రచారానికి మంచి ఊతం ఇచ్చింది ముస్లింలు పవిత్ర మాసంలో యుద్ధం చేశారట అవ్వ ఎంత సిగ్గుచేటు ఘోరమైన రక్తపాతం జరిపి అనేక మంది ఖైదీలను కూడా పట్టుకున్నారట ఈ వార్త దావాలం దావానలంలా మదీనా లోపల వెలుపల అంతటా వ్యాపించింది ముస్లింలకు వ్యతిరేకంగా ప్రచారం చేయడానికి శత్రువులకు సువర్ణ అవకాశం దొరికినట్లయింది గోరంతలు కొండంతలు చేస్తూ దేశమంతా టామ్ టామ్ చేశారు మక్కా కురైషీలైతే పనిగట్టుకుని మరి ముస్లింలకు వ్యతిరేకంగా ప్రచారం ప్రారంభించారు ముస్లింలు వారి మాటలు ఖండిస్తూ అలా జరగలేదు ఇది పచ్చి దుష్ప్రచారం నిజానికి ఈ సంఘటన షాబాను నెల ప్రారంభంలో జరిగింది అని అన్నారు యూదులైతే అదేదో మహాపాతకం జరిగినట్లు తలిచి ఇక ముస్లింలపై దైవశిక్ష విరుచుకు పడ పడక తప్పదు అని చెప్పుకుంటూ తెగ సంబరపడసాగారు జరిగిన సంఘటన పట్ల మమస్లం గారు ఎంతో విచారం వెలుబుచ్చారు ఆ మాటకు వస్తే ఏ ముస్లిం ముఖంలో కూడా సంతోషం లేదు ఆ టైంలో అందరూ విచారంతో దిక్కుతోచని స్థితిలో పడ్డారు అంతలో మమ్మసుస్లం గారు ముఖార విందం వికసించింది ఆయన పెదవులపై చిరునవ్వు తొనికిసలాడింది అది చూసి అనుచరుల ముఖాలు కూడా పువ్వుల్లా విప్పారాయి మొహమ్మద్ సలస్లం ప్రజలు నిన్ను పవిత్ర మాసంలో యుద్ధం చేయడం గురించి అడుగుతూ ఉన్నారు వారికి ఇలా తెలియ అని ఒక కురాన్ వాక్యం గురించి ఇక్కడ చెప్పడం జరుగుతుంది ముహమ్మద్ సలస్లం ప్రజలు నిన్ను పవిత్ర మాసంలో యుద్ధం చేయడం గురించి అడుగుతూ ఉన్నారు వారికి ఇలా తెలియజేయి ఆ మాసాలలో యుద్ధం చేయడం ఘోరమైన విషయం అయితే దైవ మార్గంలో అవరోధాలు సృష్టించడం దేవుడు పంపిన సందేశాన్ని నిరాకరించడం దైవభక్తుల్ని ప్రతిష్టాలయం కాబాగృహంలో ప్రవేశించనీయకుండా నిరోధించడం అక్కడ ఉండేవారిని బయటికి గెంటివేయడం ఇవన్నీ కూడా దేవుని దృష్టిలో అంతకన్నా ఘోరమైన చర్యలు హింస పీడనలు హత్య రక్తపాతాల కన్నా చాలా ఘోరమైనవి వారికి సాధ్యపడితే మిమ్మల్ని మీ ధర్మం నుండి మరలించే వరకు మీతో పోరాడుతూనే ఉంటారు వారు అప్పుడు మీలో గనక ఎవరైనా ఈ ధర్మాన్ని వదిలి సత్యతిరస్కారిగా మారి చివరికి అదే స్థితిలో గనక చనిపోతే మాత్రం అతని ఈ అతని ఇహపర కర్మలన్నీ వ్యర్థమైపోతాయి ఇలాంటి ఉభయ భ్రష్టులే నరకవాసులు అనేటటువంటి కురాన్లోని రెండవ అధ్యాయంలోని రెండు వందల వాక్యాన్ని ఇక్కడ చెప్పడం జరిగింది అప్పుడే అవతరించిన ఈ యొక్క సూక్తిని మొహమ్మద్ అస్లం గారు తన సహచరులకు వినిపించారు దాంతో వారి హృదయాలు కుదుటపడ్డాయి అసలు కురైషీయులే దౌర్జన్యకాండ జరిపారు అలాంటి దౌర్జన్యకాండ ముందు పవిత్ర మాసంలో రక్తపాతం జరపడం పాపం ఎలా అవుతుంది మొత్తానికి ఎలాగో ఈ సమస్య పరిష్కారం అయ్యింది మొహమ్మద్ సుల్ అస్లం గారు సమరసత్తును యోధులకు పంచారు ఖైదీల విషయంలో మాత్రం కురైషీయులతో సంప్రదించారు వారు ఖైదీల మార్పిడికి అంగీకరించారు తక్షణమే కురైషీలు తమ ఆధీనంలో ఉన్న ఇద్దరు ఖైదీలను విడిచిపెట్టారు ముస్లింలు తాము పట్టి తెచ్చిన ఆ ఇద్దరు ఖైదీలకు బంధ విముక్తి కలిగించారు ముస్లింలు విడిచిపెట్టిన ఇద్దరు ఖైదీలలో ఒకతను ముస్లింగా మారి మదీనాలోనే ఉండిపోయాడు రెండవ ఖైదీ మక్కా వెళ్ళిపోయాడు ఈ సంఘటనకు కారకులైన అబ్దుల్లా రజిల్లా గారు ఆయన సహచరులు సమస్య పరిష్కారమైనందుకు ఎంతో ఆనందించారు ఆ ఆనందంతో శత్రువుతో పోరాటం జరపడానికి అనుమతించమని అడిగారు అప్పుడు మమం గారు తాజాగా అవతరించిన ఈ సూక్తి మళ్ళా వినిపించారు ఖురాన్లోని రెండవ సూరాలలోని రెండు వందల పద్దెనిమిదవ వాక్యాన్ని వినిపించారు ఎవరు సత్యాన్ని విశ్వసించి ఊరు వాడ వదిలి వలసపోయి దైవ మార్గంలో నిరంతరం పోరాటం సలుపుతారో వారు మాత్రమే దైవా దైవానుగ్రహాన్ని ఆశించగలరు దేవుడు గొప్ప క్షమాశీలి అపార కరుణ అపార దయామయుడు అని ఈ యొక్క కురాన్లోని రెండవ సూరాలోని రెండు వందల పద్దెనిమిదవ వాక్యాన్ని ఆ క్షణంలో చెప్పడం జరిగింది ప్రవక్త సస్లం గారు మనం మరి కొన్ని వాక్యాలు కురాన్లో నుంచి మరికొన్ని ఇస్లామిక్ గ్రంథాల నుంచి ధరణి నుంచి ఈ యొక్క విషయాలన్నీ చూడటం జరిగింది ఏది ఏమైతేనేమి అల్లా ఇబ్రాహీం అల సంంగారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన ఉమ్మతుపై శాంత సౌక్యాలు కురిపించిన విధంగా అల్లా ప్రవక్త మొహమ్మదు సలహా అల గారిపై ఆయన కుటుంబ సభ్యులపై ఆయన ఉమ్మతుపై కూడా శాంత సౌక్యాలు కురిపించి మకామే మహమ్మద్కు ప్రవక్త గారిని వారసును చేసి అంతిమ దినంలో రోజు స్థానాన్ని ప్రవక్త మమస్లం గారికి ప్రసాదించడం వల్ల ఆమెన్ అల్లా ప్రవక్త మమస్లం గారి యొక్క శిష్యులు సహాబాలు చేసినటువంటి త్యాగాలను దువ్వాలను నమాజులను ఉపవాసాలని సతకాకరాతలని జకాతులని అజుమరాలని స్వీకరించడం వల్ల ఆమెన్ అల్లా నీ యొక్క దాసులు ఎవరైతే నమాజులు పోసాలు సతకగారాతలు జకాతులు అజుమరాలు చేసి ఉన్నారో చేస్తూ ఉన్నారో అటువంటి వారి యొక్క ఆరాధనన్నీ కూడా స్వీకరించండి వల్ల ఆమెన్ అలా మేము కూడా ఖురాన్ మరియు దశలను తెలుసుకొని నేర్చుకుని అర్థం చేసుకొని గుర్తుపెట్టుకొని వాటి ప్రకారం మేము జీవిస్తూ మిమ్మల్ని ఆరాధిస్తూ తెలియని ఇతర మా సోదరి సహోదరులకు తెలిపే భాగ్యాన్ని మాకు ప్రసాదించండి వల్ల ఆమెయిన్